గారు గారిని మాట్లాడాల్సి వచ్చింది. అమరుల స్ఫూర్తి యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి మాడులపల్లి జేఏసీ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా మాడులపల్లి మండలం నూతనంగా ఏర్పడ్డది. ఏర్పడ్డప్పటి నుంచి సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు కార్యాలయాలు ఏర్పాటు కాలేదు, కార్యాలయాల్లో సిబ్బంది లేరు, అంతా అగమ్య గోచరంగా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఏవో ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు ముఖ్యంగా లేకపోవడం వల్ల వేములపల్లి మండలం రైతులు వేములు మండలానికి, మాడులపల్లి మండలంలో మాడులపల్లి ఇతర ఉన్న తిప్పటి గ్రామానికి వెళ్ళలేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా రీడిజైనింగ్ పేరుతోటి లక్షల కోట్లు వెచ్చిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో లో లెవెల్ కెనాల్ 2007 లోపే పూర్తి కావాల్సి ఉన్న వరద కాలువ ఈ ప్రాంతానికి మాయపట్టుగా ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం సాత్సారం చేస్తూ ఉన్నది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం మారులపల్లి మండల కేంద్రంలో మండలం ఏర్పడ్డ తొలి రోజుల్లో 3 ఎకరాల భూమి ఇవ్వకుండా 9 మందిని తీసి డ్రా తీసి ఆటి ఊట ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. వీటి మీద మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాట్లాడవలసిందిగా తెలియజేస్తాం.